మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్, టెక్నికల్ ఇంటర్వ్యూ పాయింట్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేలా వచ్చేసి మన జనరల్ నాలెడ్జ్లో కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు తెలుసు స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఏ లాంగ్వేజ్కి మనం ఫాలో చేస్తే మనం బెటర్ ప్రోగ్రామ్ రాయొచ్చు, బెటర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మనకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ అవుద్దని అనుకుంటున్నాను. సో స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫాలో అలోస్ అ ప్రోగ్రామర్ టు డివైడ్ ది ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ మాడ్యూల్స్. సో రెండుమే ఏం చేస్తుందంటే ఒక కంప్లీట్ పెద్ద టాస్క్ని ఎన్ నెంబర్ ఆఫ్ చిన్న టాస్క్గా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. కానీ అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్ని మాడ్యూల్స్మే మస్ట్ బి రిటన్ ఇన్ అ సింగిల్ కంటిన్యూస్ వే. సో ఒక అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకుంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని ఒకే ఒక కంటిన్యూస్ వేలోగా మనం రాయాల. కానీ ఆ స్ట్రక్చర్లో మనం చేసి ఆ ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ సెపరేట్ సెపరేట్గా పెట్టుకోవచ్చు. సో అది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ప్రికర్సర్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్పిరేషన్ ఎవరంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లోంచి వచ్చిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసేది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సపోర్ట్ అయి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా థింగ్స్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అయి ఉంటుంది. కానీ అన్స్ట్రక్చర్ అలా కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొడ్యూసెస్ రీడబుల్ కోడ్, వైల్ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొడ్యూసెస్ ఆర్లీ రీడబుల్ కోడ్, స్పెగెటీ కోడ్. స్పెగెటీ కోడ్ అంటే వచ్చేసి ఈ వర్డ్ వచ్చేసి ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎత్తుకున్నా కూడా ఈ కోడ్ ఈ వర్డ్ అని తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందిలో ప్రోగ్రామ్ రాస్తారు, కానీ వాళ్ళు మేనేజర్స్ ఏం చెప్తారంటే ఈ కోడ్ వచ్చేసి స్పెగెటీ కోడ్ అని చెప్తారు. స్పెగెటీ కోడ్ అంటే చదివేదానికి ఆ కోడ్ చూస్తేనే మనం ఏం రాస్తామని అర్థం అవ్వాలి. అట్ట లేకపోతే అది స్పెగెటీ కోడ్ అని చెప్తారు. స్పెగెటీ కోడ్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్, లేకపోతే వచ్చేసి అన్రీడబుల్ కోడ్ అమలు చేసి ఉంటే అది స్పెగెటీ కోడ్ అని చెప్తాం. సో స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫాలో చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసి కోడ్ వచ్చేసి రీడబుల్గా ఉంటుంది. కానీ అన్స్ట్రక్చర్లో అలా కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ఈజీ టు మోడిఫై డీబగ్, వైల్ అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై డీబగ్. సో స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా తనితనిగా స్ప్లిట్ చేసి తనితనిగా పెట్టే వల్ల మోడిఫై చేసేదానికి డీబగ్ చేసేదానికి సింపుల్గా ఉంటుంది. కానీ అన్స్ట్రక్చర్లో అలా కాదు. అండ్ దెన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి, సి ప్లస్ ప్లస్, జావా అన్నీమే స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్పచ్చు. సో జావా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం మనం. కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ ప్రిన్సిపల్స్ని జావా ఫాలో చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ని ఫాలో చేస్తుంది, స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఏంటంటే జేఓఎస్ఎస్, ఫోకాల్, మమ్స్, టెల్కామ్, కోబాల్, ఇవన్నీ అన్స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్.